హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు స్కూల్ విద్యార్థులకు అప్డేట్ రావడం జరిగింది జూలై ఫిఫ్త్న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు వచ్చేసి జూలై ఐదున బంద్ ప్రకటించడం జరిగింది పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం ఈ నెల ఐదున పాఠశాలలు బంద్ రాష్ట్రంలో ఈ నెల ఐదు అంటే బుధవారం నా పాఠశాల బంద్లకు ఏబీవిపి పిలుపునిచ్చింది ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీపీ ప్రకటించింది అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సరిపడా టీచర్లు నియామకం చేపట్టాలంటూ డిమాండ్ చేసింది ఈ నెల ఐదున చేపట్టే బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది సో ప్రైవేట్ స్కూల్స్లలో అయితే ఫీజులు ఎక్కువ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లోనేమో టీచర్లు కరెక్ట్గా లేరని చెప్పి ఈ రెండు రీజన్స్తో ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు జూలై ఐదున ఏబీవీపీ వచ్చేసి బంద్ను ప్రకటించడం జరిగింది ఏబీవీపీ అయితే ప్రకటించింది మరి మీరు స్కూల్ వాళ్ళు ఇస్తారో లేదో అనేది వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్ వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచ్